హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి, సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ వీడియోలో అయితే పిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తినే పోహా ఆలు కట్లెట్ని మీకైతే చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి అయితే టేస్ట్ చేయించేయండి. వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే ఉడకబెట్టిన బంగాళదుంపలు, క్యాప్సికం, ఉల్లిపాయలు, ఉడకబెట్టిన బఠానీల్ని తీసుకుందాం. అలాగే బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకుందాం. తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఈ విధంగా స్మాష్ చేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత క్యాప్సికంని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 200 గ్రామ్స్ అటుకొని తీసుకొని వాటిని నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకోవాలి. తర్వాత కూలింగ్ వాటర్ని తీసుకొని కూడా వాష్ చేయాలి. కూలింగ్ వాటర్తో వాష్ చేయటం వల్ల అటుకులు అనేవి సాఫ్ట్గా అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, సాఫ్ట్గా అయిన అటుకుల్ని ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న ఆలూలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా కొంచెం వేసుకొని, అలాగే ఉడకబెట్టిన బఠానీలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ని రాసుకొని ఇలా మీకు నచ్చిన విధంగా ఇలా కట్లెట్ షేప్లో తయారు చేసుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్లో మిక్స్ చేసుకోవటం వల్ల బాగా క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్నింటినీ డిప్ చేసుకోవాలి. ఆ తర్వాత హీట్ అయిన ఆయిల్లో ఇలా కట్లెట్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. అంతే, కట్లెట్ రెడీ. చూసారు కదా, టమాటా సాస్లో నంచుకొని కట్లెట్ తింటే అమ్మీ అమ్మీ. పిల్లలకైతే ఈ విధంగా కట్లెట్ టమాటా సాస్లో నంచుకొని తింటాం చాలా బాగా నచ్చుతుంది.